సో రేపు మీ అందరికీ తెలుసు గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు వారు వరంగల్ కి వస్తున్న సందర్భంలో గత కొన్ని రోజులుగా ఎస్పిజి వారి తోటి మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు ఇంకా ఇతర ఏజెన్సీస్ అన్ని కూడా మొత్తం కూడా మనం ఈ ప్లానింగ్ చేస్తూ ఈ బందోబస్తులే దాన్ని కూడా మొత్తం దీన్ని తయారు చేసుకోవడం జరిగింది బందోబస్తులో దాదాపు 3500 పైన మనకి పోలీస్ సిబ్బంది దీంట్లో ఉంటున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మాకు అన్ని జిల్లాల నుంచి కూడా మాకు ఫోర్సెస్ ని కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీంట్లో ఆల్మోస్ట్ 10 మంది 10 డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ ఇంకా అంటే సిపి తో పాటు నాతో పాటు ఇంకో ఇద్దరు డిఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఒక 10 డీసీపీ ర్యాంక్ అంటే ఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ అట్లానే దాదాపు ఒక 15 అడిషనల్ ఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ ఇంకా 32 మంది ఏసీపి ర్యాంక్ 56 ఇన్స్పెక్టర్స్ నెక్స్ట్ అట్లానే ఎస్ఐస్ దాదాపు 250 మంది ఇంకా ఇతర వాళ్ళంతా కలిపి మొత్తం 3500 మంది దాకా దీంట్లో ఉన్నారు ఇది కూడా మూడంచెల భద్రత ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనకి ఎస్పిజి వారి భద్రత అంటే క్లోజ్ ప్రాక్సిమిటీ ప్రైమ్ మినిస్టర్ అంతా కూడా వారి ఆధ్వర్యంలో ఉంటుంది సెకండ్ లెవెల్ అంతా కూడా మన పారామిలిటరీ ఫోర్సెస్ నెక్స్ట్ ఇతర ఏది మన స్పెషల్ పార్టీస్ ఇట్లాంటి వాటితో ఉంటుంది అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి లోకల్ పోలీస్ తోటి ఇది మూడంచెల భద్రత అది తీసుకోవటం జరుగుతుంది అది సో దీంట్లో కూడా ఎవరినంటే వాళ్ళని దగ్గరికి రానిచ్చేది ఉండదు సో దానికి క్లియర్గా ప్రాక్సిమిటీ పాసెస్ అని చెప్పేసి ఇస్తున్నాము అండ్ ఇంతేకాకుండా మనకి గృహవంశ పార్టీస్ కూడా ఉన్నాయి నేను అడిషనల్ డీజీ గృహవంశ వారు కూడా వచ్చి ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది అండ్ అట్లానే దీంతోపాటు మేము ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఇచ్చాము ఎక్కడ కూడా సభలు సమావేశాలు జరగకుండా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కింద కూడా దాని కింద కూడా ఇవ్వడం జరిగింది ఏమైనా ఉంటే కనుక మా పర్మిషన్స్ తీసుకొని చేయాలి రెగ్యులేట్ చేయడానికి చట్టపరంగా ఉన్న వాటిని ఇది మేము చేస్తున్నాము అండ్ నెక్స్ట్ అట్లానే డ్రోన్స్ దాని గురించి కూడా నోటిఫికేషన్ కూడా జరిగింది ఎక్కడ కూడా అది నో ఫ్లై జోన్ కింద డిక్లేర్ చేస్తూ సో ఏమన్నా ఈ డ్రోన్ సంబంధించింది కూడా మనకి ఎక్కడ కూడా అందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఫ్లై చేయకూడదు రేపు ఈ టైంలో ఏదైనా ఉంటే కనుక అది రేపు తప్పకుండా దీని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆ డ్రోన్స్ని కూడా మళ్ళీ న్యూట్రలైజ్ చేయడానికి కూడా టీమ్స్ కూడా మేము మా దగ్గర ఉన్నాయి యాంటీ డ్రోన్ ఆపరేషన్ చేసే టీమ్స్ కూడా ఆయన కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి అండ్ ఇంతేకాకుండా ట్రాఫిక్ పరంగా కూడా చాలా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంబంధించిన ఎగ్జాము సో ఎగ్జామ్లో దాదాపు వరంగల్ హనమకొండలో 3000 మంది పైన ఎగ్జామ్ రాస్తున్నారు సో వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేయడానికి అంటే రేపు వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను వాళ్ళంతా కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు మా వైపు నుంచి కూడా వారికి విజ్ఞప్తి 8 o'clock కల్లా అందరూ వాళ్ళ సెంటర్స్కి రావాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడన్నా ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే కనుక మీ హాల్ టికెట్ని అక్కడ చూపించండి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకి తప్పకుండా వాళ్ళు మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే కనుక మిమ్మల్ని వెంటనే ఫెసిలిటేట్ చేసేదాన్ని కూడా చేస్తారు బట్ అందరూ కూడా 8 o'clock కల్లా మీ సెంటర్స్కి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఈ ఆంక్షల్లో దీంట్లో మీరు మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేది దాంతో మేము ముందుగానే చెప్తున్నాము వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వస్తున్నటువంటి ఈ బీజేపీ ఏదైతే ఈ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ వస్తున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఏ రూట్స్లో రావాలి ఏ రూట్లో వస్తే ఎక్కడ డైవర్షన్ ఉంటుంది అది కూడా మన సో మీడియా వారికి కూడా మీ అందరికి కూడా ఎక్కడికక్కడ పాసెస్ ఇచ్చారు సో అంటే ఏ ప్లేస్లో ఆ ప్లేస్ వాళ్ళు అక్కడ స్థిరంగా ఉండాలి అంటే మనము పక్కన ఏది కంటిన్యూస్గా వెళ్ళటం అనేది అట్లా ఉండకుండా సపోజ్ మీరు టెంపుల్ దగ్గర కవర్ చేస్తుంటే టెంపుల్ దగ్గర ఉండేటటువంటి టీం ఒకటి ఉంటుంది పబ్లిక్ మీటింగ్ దగ్గర ఉంటే పబ్లిక్ మీటింగ్ దగ్గరే ఉండేటట్టు ఉంటుంది అండ్ పబ్లిక్ మీటింగ్లో 2 రకాలు ఉంది ఒకటి అఫీషియల్ మీటింగ్ ఉంది ఇంకోటి పొలిటికల్ మీటింగ్ ఉంది అఫీషియల్ మీటింగ్లో ఉండే వాళ్ళు అఫీషియల్ మీటింగ్లో అక్కడ కంటిన్యూ అవుతారు వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి జరగటానికి ఉండదు అక్కడే ఉండాల్సి వస్తుంది సో ఎక్కడికక్కడ స్థిరంగా వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది మీడియాకు కానీ ఇక్కడ కూడా సేమ్ పబ్లిక్ మీటింగ్లో కూడా 2 వెన్యూస్ ఉన్నాయి ఒకటి పొలిటికల్ మీటింగ్ అంటే అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు కొన్ని ఇది ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటిది ఫౌండేషన్ స్టోన్ అది వర్చువల్గా చేయటం జరుగుతుంది దానికి చాలామంది ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు సో అక్కడ అయిన వాళ్ళు అక్కడే కూర్చొని ఉండాలి వాళ్ళు మళ్ళీ ఇటు పొలిటికల్ మీటింగ్ అంటే ఈ వెన్యూకి పక్కనున్న దానికి షిఫ్ట్ అవడానికి లేదనమాట ఎక్కడికక్కడ కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేయాలి ఎల్ఈడి స్క్రీన్స్లో కనబడుతుంటుంది అనమాట అలా చేస్తారు సో ఇది క్లియర్గా మీకు ఇది ఉందనుకుంటాను
అండ్ ఈ ఆంక్షలన్నింటితో కూడా కొంత ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ కొంత పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉన్నా కానీ కూడా మనం ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ దృష్ట్యా తీసుకున్న చర్యల దృష్ట్యా మనము తప్పకుండా అందరూ సహకరించాలని చెప్పేసి కూడా మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి రేపు ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ దాని దృష్ట్యా మీరు కొంత ఇచ్చేయాలి అండ్ ప్రైమ్ మినిస్టర్ గారి సెక్యూరిటీ పరంగా మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మాకు నిర్దిష్టమైన ప్రత్యేకంగా మా డీజీ గారు పర్సనల్ గా దీని మీద మానిటర్ చేస్తున్నారు అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ వారు కూడా వచ్చారు ఇక్కడే ఉన్నారు సో ఇదంతా కూడా ఏంటంటే సీనియర్ అధికారులు చాలా మంది కూడా దీన్ని మానిటర్ చేస్తున్నాము చేసి ఎక్కడ కూడా భద్రతలో ఎటువంటి చిన్న దీన్ని కూడా లేకుండా మేము అంతా కూడా మా వైపు నుంచి జాగ్రత్త తీసుకుంటున్నాము.